వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళ మాజీ డ్రైవర్ దస్తగిరి జడ్జి గారు ముందిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటు లీక్ అయింది అని చెప్పి నిన్న అది ప్రత్యక్షమైంది. ఓవరాల్గా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ను కనుక క్లుప్తంగా మనం చూసుకుంటే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉన్నటువంటి గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి వీళ్ళ మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు మోసం చేశారు అని చెప్పి ఆ రోజు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి తాను మద్దను రైల్వే స్టేషన్కి వస్తూ ఆ రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పారు. నేను పికప్ చేసుకున్నాను. మద్దను నుంచి పులివెదులకు వచ్చే క్రమంలో ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పారు. మేము ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎర్రగంగిరెడ్డి అక్కడికి వచ్చారు. మేము ముగ్గురము కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ వివేకానంద రెడ్డి చాలా సీరియస్గా ఆడున్నటువంటి శంకర్ రెడ్డిని, అవినాష్ రెడ్డి గారి సన్నిహితుడు శంకర్ రెడ్డిని, అవినాష్ రెడ్డి గారిని, మీరు అందరూ కలిసి నన్ను మోసం చేశారు, మీ అందరు చూస్తా ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి సీరియస్గా అక్కడ ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డిని ఉమాశంకర్ రెడ్డిని తన ఆఫీస్కు పిలిపించుకొని కనుక చాలా సీరియస్గా తీవ్రంగా తిట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి ఇలా మాటలు, ఆ తర్వాత బెంగళూరు ఒక సెటిల్మెంట్కు సంబంధించి వీళ్ళని వివేకానంద రెడ్డి పిలిచకపోయేవాళ్ళు. మొత్తం మీద సెటిల్మెంట్ అంతా క్లోజ్ అయిన తర్వాత మాకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈయన కోర్టులో ఏమో అట ఇవ్వాలి అని చెప్పి వివేకానంద రెడ్డిని ఎర్రగంగిరెడ్డి వీళ్ళు కూడా అడిగారు. కొన్నిసార్లు బెంగళూరు గెస్ట్ హౌస్లోనే ఒక వాగ్వాదం అనేది జరిగింది, ఒక గొడవ లాంటిది. వివేకానంద రెడ్డి మాత్రం వీళ్ళకి ఇవ్వను అని చెప్పి సీరియస్ అయ్యారు. ఆ తర్వాత డబ్బుకు సంబంధించి ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డి మీద కోపం పెంచుకున్నారు అని చెప్పి ప్రధానంగా బెంగళూరు సెటిల్మెంట్ డబ్బు ప్లస్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటమి ఆ కారణాలు అయితే దస్తగిరించేటటువంటి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. ఆ తర్వాత ఎలా చంపారు ఏంటి అన్నదానికి సంబంధించి నేను 2018లోనే ఈయన వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా పని మానేశారట. ఆ తర్వాత సునీల్ యాదవ్, ఉమామహేశ్వరి, ఉమాశంకర్ రెడ్డి, ఆయన ఇంకా ఎర్రగంగిరెడ్డి వీళ్ళని తరచుగా కలిసేవాడట. ఆ తర్వాత 2019లో ఒకసారి ఫిబ్రవరిలో అనుకుంటా ఆయన ఎర్రగంగిరెడ్డి ఈయన దస్తగిరిని పిలిచి నువ్వు నాకు పని చేసి పెట్టాలి, బెంగళూరు సెటిల్మెంట్లో నాకు డబ్బులు ఇవ్వట్లేదు వివేకానంద రెడ్డి, కాబట్టి నువ్వు తనను హత్య చేయాలి అని చెప్పి చెప్పారు. నేను ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసాను, నేను ఆ పని చేయలేను అని చెప్పాను. మనకి ఇది 40 కోట్ల డీల్ వస్తుంది, నీకు 5 కోట్లు ఇస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పారు. దీని వెనకలు ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, నువ్వేం భయపడకు అని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ సాగుతూ నెక్స్ట్ నేను కదిరికి వెళ్ళి గొడ్డలు కొన్నాను. ఆ తర్వాత సునీల్ యాదవ్, వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర కూడా రమ్మని చెప్పారు. హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు వివేకానంద రెడ్డి లోపలికి ఇంట్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డిని బండి మీద ఎక్కించుకొని పల్సర్ బైక్ మీద వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర దించేసి వచ్చారు. ఆ చంపే కంటే 4 రోజుల ముందే వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కను ఒక కారుతో ఢీకొట్టి చంపేశాం. ఆ చంపే రోజు రాత్రి ఎర్రగంగిరెడ్డిని అక్కడికి వెళ్ళి దించేసి వచ్చారు. దించేసి వచ్చి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చారు. నేను, సునీల్ యాదవ్ రాత్రి 11:30 వరకు మందు తాగుతుంటే మాకు ఉమాశంకర్ రెడ్డి వచ్చి జత కలిచారు. 1:30 వరకు మందు తాగాం. ఎర్రగంగిరెడ్డి అక్కడ వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, డబ్బుల గురించి చర్చిస్తున్నారు. మధ్యలో మాకు గంగిరెడ్డి ఫోన్ చేసి మీరు రండి అని చెప్పారు. మేము వెనకల తోట దగ్గర నుంచి వెళ్ళి గోడ జంప్ అయి వెనక డోర్ తలుపు తట్టినాం. ఎర్రగంగిరెడ్డి తలుపు తీశారు. వివేకానంద రెడ్డి ఈ టైంలో వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళారు. మేము ఆయనతో పాటు ఎర్రగంగిరెడ్డి బెడ్రూమ్లోకి వెళ్ళాను. మేము వెళ్ళాం, అక్కడ వాగ్వాదం జరిగింది. సో ఆయన మీద దాడి చేసాం, గొడ్డలతో నరికి చంపేశాం. అక్కడ నుంచి కొన్ని డాక్యుమెంట్లు అనేవి తీసుకొని వచ్చాం. ఆ గుర్రంగా సీల్ వేసినటువంటి డాక్యుమెంట్లు ఎర్రగంగిరెడ్డి తీసుకుపోవడాన్ని కూడా నేను చూశాను. ఇది ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలకం. ఇది ఈయన ప్రధానంగా హైలైట్ చేసింది బెంగళూరు సెటిల్మెంట్ గురించి అంటున్నాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి గురించి అన్నాడు, 8 కోట్ల కోసం 8 కోట్ల పంచాయతీలో 40 కోట్ల డీల్ అంటున్నారు. ఈ వ్యవహారం సరే ఓవరాల్గా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్కి సంబంధించి సిబిఐ నెక్స్ట్ తేల్చాల్సిన విషయమైనా, అదే సమయంలో జనరల్గా ఎవరికైనా కలిగే అనుమానాలు కూడా ఏంటి అంటే, మొదటిది ఈ స్టేట్మెంట్ 30 తేదీ ఇచ్చారు. 30 ఇస్తే దగ్గర మూడు నెలలు, ఇప్పుడు నవంబర్ ఈటి అయిపో సగం అయిపోయింది, ఇప్పటి వరకు అది అసలు లీక్ కాలేదా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కోర్టు విచారణ ప్రారంభమయ్యేటప్పుడు ఇది ఖచ్చితంగా లీక్ అయింది. మరి ఇప్పుడే ఇది ఎందుకు లీక్ అయింది, ఇప్పటి వరకు ఎందుకు కాలేదన్నది అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఈ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అన్న విషయం సిబిఐ తేల్చాలి. ఇది కరెక్టేనా కాదా? ఒకవేళ కరెక్టే అయితే 30 తేదీ ఈ స్టేట్మెంట్ ఇస్తే మరి సిబిఐ ఎందుకు సైలెంట్గానే ఉంది?
ఎప్పుడైనా కనుక ఒక జడ్జి గారి దగ్గర ఎవరైనా కనుక ఒక స్టేట్మెంట్ ఇస్తే సాయంత్రానికే విచారణ సంస్థకి వెళ్తుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ మీద బేస్డ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి. అది ఎవరికైనా తెలిసిన ప్రిన్సిపలే. మరి ఆ రోజు నుంచి సిబిఐ ఇందులో ఎవరైనా కనుక ఏమంటారు తను ప్రస్తావించిన పేర్లకు సంబంధించి ఏదైనా మరి ఇంకేమీ తేల్చాలి అని చెప్పి అనుకోలేదా? దస్తగిరి స్టేట్మెంట్ ఒకటి, ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. మిగిలిన వాళ్ళను కూడా సిబిఐ విచారణ చేసింది కదా, వాళ్ళు ఏమైనా ఇంకేమైనా కనుక డిఫరెంట్ విషయాలు ఏమైనా చెప్పారా, ఇందులో లేని వాళ్ళు ఇంకేమైనా చెప్పారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిబిఐ దగ్గర ఉందా? ఉండే ఉంటుందిగా. మరి ఇటువంటివన్నీ కూడా సిబిఐయే తేల్చాల్సిన విషయం, అధికారికంగా సిబిఐ అయితే ప్రకటించాల్సిందే. సో ఇప్పటికిప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టు అని చెప్పి కొందరిని నిందితులు అని చెప్పి అటువంటి జడ్జిమెంట్ కూరలేము, అలాగని చెప్పి ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి కొట్టివేసే పరిస్థితి కూడా ఉండదు. ఓవరాల్గా ఒక దస్తగిరికి సంబంధించిన స్టేట్మెంట్ వచ్చింది, ప్రధానంగా ఆయన ఎర్రగంగి రెడ్డిని విచారించారు, పిలిచారు. ఆయన ఏం చెప్పారు, ఇందులో ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి సునీల్ యాదవ్, అందరికంటే ముందు ఆయన అరెస్ట్ అయ్యాడు, ఆయన ఏం చెప్పాడు, తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఆయన ఏం చెప్పాడు, ఈ అన్ని స్టేట్మెంట్లు సిబిఐ దగ్గర ఉంటాయి. సో అఫీషియల్గా అధికారికంగా సిబిఐ అనేది దీనికి సంబంధించి ఏదైనా కనుక ప్రకటిస్తే, ఈ కేసు అనేది తేలిస్తే, అప్పుడు దీనికి సంబంధించి మనకు క్లియర్ కట్ పిక్చర్ అనేది వస్తుంది.